వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటీ జ్ఞానం విహారం. మనం ఇంతకుముందు వీడియోలలో కొడైకెనాల్లో చూడవలసిన ప్రదేశాలను గురించి పార్ట్ 1, పార్ట్ 2 మరియు కొడైకెనాల్ ఎలా చేరుకోవాలి అనే వీడియోలను పోస్ట్ చేయడం జరిగింది. మీరు గనక ఆ వీడియోలను చూసి ఉండకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. నేటి వీడియోలో కొడైకెనాల్ టూర్ను డే వైజ్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, అలాగే విజిట్ చేయడానికి బెస్ట్ టైం, హోటల్స్, ఫుడ్, బడ్జెట్ మొదలైన వివరాలను తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు గనక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టూర్ మొదటి రోజు చూడవలసిన ప్రదేశాలు తెలుసుకుందాం. అప్పర్ లేక్ వ్యూ పాయింట్. ఈ పాయింట్ నుండి కొడై లేక్ యొక్క వ్యూని ఎంజాయ్ చేయవచ్చు. కొడైకెనాల్లో ఇది ఒక ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్. ఫెయిరీ ఫాల్స్. ఇది సైజులో చిన్నగా ఉండే ఒక అందమైన వాటర్ఫాల్. చుట్టూ పచ్చని చెట్లతో చూడడానికి బాగుంటుంది. సీజన్లో మాత్రమే ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది. మొయిర్ పాయింట్. ఇది ఒక ఫేమస్ వ్యూ పాయింట్. మబ్బులతో కూడిన లోతైన లోయ, లోయ చుట్టూ ఎత్తైన పర్వతాలతో ఉండే ఒక మంచి వ్యూ పాయింట్. నెక్స్ట్ పాయింట్ పైన్ ట్రీ ఫారెస్ట్. ఎత్తైన పైన్ చెట్లతో ఉన్న అందమైన ప్రాంతం ఇది. ఇక్కడ అనేకమైన మూవీస్ షూట్ చేయడం జరిగింది. ఇక్కడ హార్స్ రైడింగ్ సౌకర్యం కూడా ఉంది. గునా కేవ్స్. ఈ ప్రాంతం అసలు పేరు డెవిల్స్ కిచెన్. కమల్ హాసన్ నటించిన గునా అనే సినిమా షూటింగ్ ఇక్కడి గుహలలో జరిగినప్పటి నుండి ఈ గుహల పేరు గునా కేవ్స్గా మారింది. ప్రస్తుతం ఈ కేవ్స్ లోపలికి వెళ్లకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడవలసిన నెక్స్ట్ పాయింట్ పిల్లర్ రాక్స్ వ్యూ పాయింట్. మూడు ఎత్తైన గ్రానైట్ బండరాలతో ఏర్పడిన వ్యూ పాయింట్. ప్రక్కనే పచ్చని చెట్లతో కూడిన లోయ చాలా అందంగా ఉంటుంది. గోల్ఫ్ క్లబ్. ఈ గోల్ఫ్ క్లబ్లో నాన్ మెంబర్స్కి ఎంట్రెన్స్ ఫీ ఎక్కువగా ఉన్నందున బయటి నుండే గోల్ఫ్ మైదానాలను చూడమే మంచిది. గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్. దీనినే సూసైడ్ పాయింట్ అని కూడా పిలుస్తారు. ఇది గోల్ఫ్ క్లబ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది దాదాపు 5000 అడుగుల లోతైన లోయతో చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ లిరిల్ ఫాల్స్. ఇది మనం వెళ్లే రోడ్డు ప్రక్కనే ఉన్న చిన్న వాటర్ ఫాల్స్. దీనినే పంబర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ చాలా సంవత్సరాల క్రితం లిరిల్ సోప్ షూటింగ్ జరిగినందున ఈ ఫాల్స్ని లిరిల్ ఫాల్స్ అని పిలుస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ కోకర్స్ వాక్. ఇది 1 కిలోమీటర్ పొడవైన కాలిబాట. ఇది ఒక కొండ అంచున నిర్మించడం జరిగింది. ఇక్కడ నుండి అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. అలాగే టూరిస్టులను మబ్బులు కూడా అప్పుడప్పుడు తాకుతూ ఉంటాయి. కొడైకెనాల్లో తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో ఈ కోకర్స్ వాక్ కూడా ఒకటి. నెక్స్ట్ ప్లేస్ ప్రియాంట్ పార్క్. కోకర్స్ వాక్ ఎగ్జిట్కి ఎదురుగానే ఉండే పార్క్ ఇది. అనేక రకాలైన పూల చెట్లతో, వివిధ రకాల చెట్లతో చాలా అందంగా ఉండే పార్క్ ఇది. దీనిని గవర్నమెంట్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నది. కొడైకెనాల్లో తప్పకుండా చూడవలసిన ప్లేస్ ఇది. నెక్స్ట్ ప్లేస్ కొడై లేక్. కొడైకెనాల్లో మిస్ కాకూడని మరో ప్లేస్ కొడైకెనాల్ లేక్. ఇది స్టార్ షేప్లో ఉన్న ఒక మానవ నిర్మిత సరస్సు. చుట్టూ ఎత్తైన చెట్లతో అందంగా ఉంటుంది ఈ లేక్. ఈ లేక్లో బోటింగ్ సౌకర్యం ఉంది. అలాగే లేక్ చుట్టూ సైక్లింగ్ మరియు హార్స్ రైడింగ్ చేయవచ్చు. ఈ ప్రదేశాలన్నీ ఒకే రూట్లో ఉండి దగ్గర దగ్గరగా ఉండే ప్రదేశాలు కావున ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి చేరుకోవడానికి టైం ఎక్కువగా పట్టదు. వట్ట కనాల్ వాటర్ ఫాల్స్. ఈ ఫాల్స్ చుట్టూ పచ్చని చెట్లతో, ఎత్తైన కొండలతో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. డాల్ఫిన్ స్నోస్. ఇక్కడికి చేరుకోవాలంటే ట్రెక్కింగ్ చేయడం తప్పనిసరి. ఇక్కడ కొండ చివర ఒక బండరాయి డాల్ఫిన్ ముక్కు ఆకారంలో ఉండడంతో ఈ ప్రాంతానికి డాల్ఫిన్ స్నోస్ అనే పేరు వచ్చింది. ఇక్కడ నుండి కొద్ది దూరం ట్రెక్కింగ్ చేస్తే ఎకో రాక్ అనే మరొక వ్యూ పాయింట్ని కూడా చూడవచ్చు. నెక్స్ట్ ప్లేస్ బేర్షోలా ఫాల్స్. ఈ ఫాల్స్ చేరుకోవడానికి దాదాపు 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలి. ఇది చాలా ఈజీ ట్రెక్కింగ్. ఈ ఫాల్స్లో సీజన్లో మాత్రమే నీరు కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లేస్ చెట్టియార్ పార్క్. ఇది కొడైకెనాల్లో ఉన్న మరో అందమైన మరియు ఒక చిన్న పార్క్. ఈ పార్క్ పూల చెట్లతో, ఎత్తైన నీలగిరి చెట్లతో చూడడానికి అందంగా ఉంటుంది. కురింజి ఆండవార్ టెంపుల్. ఇది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం.
ఈ ఆలయం నుండి పళని హిల్స్ మరియు వైగై డ్యామ్ అందంగా కనిపిస్తుంటాయి. ఈ ఆలయాన్ని 1936 ఒక యూరోపియన్ వనిత కట్టించారు. సిల్వర్ క్యాస్కేడ్ ఫాల్స్. ఈ ఫాల్స్ మదురై నుండి కొడైకెనాల్ రోడ్లో రోడ్డు ప్రక్కనే ఉంటాయి. కొడైకెనాల్ లేక్లో ఎక్కువైన నీటితోనే ఈ ఫాల్స్ ఏర్పడింది. ఈ ఫాల్స్ 180 అడుగుల ఎత్తు ఉంటుంది. టూరిస్టుల కోసం ఇక్కడ ఒక చిన్న పార్కుని కూడా అభివృద్ధి చేశారు. బెరిజమ్ లేక్. ఈ లేక్ కొడైకెనాల్ బస్టాండ్ నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ లేక్కి వెళ్ళాలంటే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్మిట్ ఉండాలి. ఈ లేక్ రకరకాల పక్షులతో, జంతువులతో, పచ్చని చెట్లతో చాలా అందంగా ఉంటుంది. ఈ లేక్కి వెళ్లే దారిలో సైలెంట్ వ్యాలీ వ్యూ, ఫైర్ టవర్, బెరిజమ్ లేక్ వ్యూ పాయింట్, క్యాప్స్ ఫ్లై వ్యాలీ వ్యూలను కూడా చూడవచ్చు. పూంబరై. ఇది ఒక గ్రామం. బెరిజమ్ లేక్ నుండి పూంబరైకి దాదాపు 26 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పూంబరైలో 3000 సంవత్సరం పురాతనమైన కూలెందై వేలప్పార టెంపుల్ ఉంది. పూంబరై ప్రకృతి ప్రేములకు ఒక మంచి ప్లేస్ అని చెప్పవచ్చు. ఈ ప్లేస్ వ్యవసాయానికి ఫేమస్. నెక్స్ట్ ప్లేస్ మన్నవనూర్. ఇది కూడా ప్రకృతి ప్రేమికులు ఎంతగానో ఇష్టపడే ప్లేస్. ఈ ప్లేస్లో మన్నవనూర్ లేక్ మరియు షీప్ ఫామ్ చూడవలసిన ప్రదేశాలు. ఈ ప్రదేశాలను చూసిన తర్వాత కొడైకెనాల్ తిరిగి రావలసి ఉంటుంది. మన్నవనూర్ నుండి కొడైకెనాల్ బస్టాండ్ దాదాపు 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొడైకెనాల్లో వాతావరణం సంవత్సరమంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ జూన్ నుండి ఆగస్టు వరకు వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందున ఈ 3 నెలలు అవాయిడ్ చేయడమే మంచిది. వర్షాలు తగ్గిన తర్వాత సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు కొడైకెనాల్లోని ఫాల్స్ అన్నీ పూర్తి నీటితో సందర్శకులను ఆకర్షిస్తాయి. అలాగే కొడైకెనాల్ పూర్తిగా పచ్చదనం పరుచుకొని ఉంటుంది. కావున నేచర్ లవర్స్కి ఇది అనువైన సమయం. ఇక డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు వింటర్ సీజన్ కావడంతో చలి ఎక్కువగా ఉంటుంది. వింటర్ సీజన్ ఎంజాయ్ చేద్దామనుకునేవారు ఈ టైంలో వెళ్ళవచ్చు. ఇక మార్చి నుండి మే వరకు కొడైకెనాల్ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండడంతో ఎండల నుండి ఉపశమనం పొందాలనుకునేవారు ఈ కాలంలో వెళ్ళవచ్చు. కొడైకెనాల్లో 500 రూపాయలు మొదలుకొని మీకు ఏ రేంజ్లోనైనా హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీకి అయితే 1000 రూపాయల నుండి 1500 రూపాయలలో మంచి హోటల్స్ ఉన్నాయి. బ్యాచిలర్స్కి అయితే తక్కువ ధరలో హోటల్స్, హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి. కొడైకెనాల్కి సింగిల్గా వెళ్లే కన్నా 3 లేదా 4 కలిసి గ్రూప్లో వెళ్తే బడ్జెట్ బాగా తగ్గుతుంది. కొడైకెనాల్ తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నందున తెలుగు రాష్ట్రాల వారికి ఫుడ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన దగ్గర లభించే అన్ని రకాల వెజ్, నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ కొడైకెనాల్లో కూడా లభిస్తాయి. ఇక్కడ చాలా రకాల హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫుడ్కి ఇద్దరికి ఒక రోజుకి దాదాపు 800 రూపాయల ఖర్చు అవుతుంది. కొడైకెనాల్ గ్రూప్లో గనక వెళ్తే ఏదైనా ప్రైవేట్ వెహికల్ అద్దెకు తీసుకోవడం మంచిది. స్విఫ్ట్ లాంటి వెహికల్కి అయితే ఒకరోజు సైట్ సీయింగ్కి 2000 రూపాయల నుండి 2500 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. కారులో 4 వెళ్తే ఒక్కరికి ఒక రోజుకి 500 నుండి 600 రూపాయల వరకు సైట్ సీయింగ్కి ఖర్చు అవుతుంది. అలాగే ఇన్నోవా లాంటి వెహికల్స్కి దాదాపు 3000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఒకవేళ సింగిల్గా వెళ్తే షేర్డ్ క్యాబ్స్, మినీ బస్ లాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ బైక్స్ అద్దెకు తీసుకోవాలనుకుంటే కొడై రోడ్ రైల్వే స్టేషన్ వద్ద రెంట్కి ఇస్తారు. కొడైకెనాల్ ట్రిప్ ఖర్చుతో కూడుకున్నదేమీ కాదు. ఇప్పుడు టోటల్ బడ్జెట్ ఒకసారి చూద్దాం. ట్రైన్ ఛార్జెస్ అప్ అండ్ డౌన్ 1000 రూపాయలు. కొన్ని ప్రాంతాల వారికి ఇంకా తగ్గే అవకాశం ఉంది. దిండిగల్ నుండి కొడైకెనాల్కు బస్ ద్వారా వెళ్తే అప్ అండ్ డౌన్కి దాదాపు 300 రూపాయల ఖర్చు అవుతుంది. హోటల్ ఛార్జెస్కి ఒకరోజుకు 700 రూపాయల చొప్పున 3 రోజులకి 2100 రూపాయలు. వెహికల్ ఛార్జెస్కి ఒకరోజు 600 రూపాయల చొప్పున 3 రోజులకి 1800 రూపాయలు. మీల్స్ ఛార్జెస్ ఒకరోజుకి 400 చొప్పున ఒకరికి 3 రోజులకు 1200 రూపాయలు. ఇతర ఖర్చులు 1500 రూపాయలు. మొత్తం 7900 రూపాయలు. సో కొడైకెనాల్ 3 రోజులకు మొత్తం ఖర్చు ఒకరికి దాదాపు 8000 రూపాయల వరకు అవుతుంది.
కాబట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు గనక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.